భారతీయ జనతా పార్టీ రెండవసారి కాకుండా మూడవసారి అధికారంలోకి రావడం ఏదైతుందో చాలా గొప్ప విషయం. 1962 తర్వాత మొట్టమొదటి మూడవసారిగా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంటు బండి సంజయ్ గారికి ఉద్యమ సమయంలో రాణి మెజారిటీ ఈ కరీంనగర్ పార్లమెంటు ప్రజలు ఇచ్చింది, ఈ జిల్లా ప్రజలు ఇచ్చిండు. ప్రత్యేకంగా కూడా జిల్లా ప్రజలు కూడా నేను హృదయంగా తెలుపుతా ఉన్నాను. ఏ విశ్వాసంతో అయితే కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం ఉంచి బండి సంజయ్ గారిని గెలిపించిండ్రో ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా కూడా మొత్తం కాపాడే పరిస్థితి ప్రతి కార్యకర్తలను చేస్తాం. నిజంగా కూడా ఈ విజయం ఏదైతే ఉన్నదో 100కు 200% కార్యకర్తల కృషి. ఎక్కడ కూడా ప్రజలకు ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిల లిక్కర్ మంచలేదు, మేము డబ్బులు ఇవ్వలేదు. కేవలం నరేంద్రమోడి విశ్వాసంతో కార్యకర్తల విశ్వాసంతో ఎలక్షన్ నడిచినాయి. మరి ప్రత్యేకంగా కూడా మరొకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి, మనం ఇది 4వసారి విజయం. ఉత్తర తెలంగాణలో 4వసారి కరీంనగర్ పార్లమెంటుకు విజయాన్ని అందించిన కరీంనగర్ పార్లమెంటు ప్రజలందరూ కూడా మరొకసారి శిరస్సు వచ్చి కూడా నమస్కారం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఇది విద్యాసర్వరావు నిలబడితే ఇక్కడ బూత్ ప్రెసిడెంట్స్ లేరు, మా విపరీతమైన ఆ కల్లోల ప్రాంతం. ఆ సమయంలో కూడా పెద్ద ఎత్తున కూడా మంచి మెజారిటీ, లక్ష 50 మెజారిటీతో కూడా అప్పుడు గెలిపించడం జరిగింది. మరి పోలరైజేషన్ ఓట్స్, పోలరైజేషన్ కోసం ఎన్డీఏ కూటమి ఏదైతే ఉన్నదో ప్రకృతి రాజకీయాలకు కాకుండా ఉన్న విషయం అయోధ్య రామ్ టెంపుల్ ఇష్యూలో కానీ 370 విషయంలో కానీ దాని నిర్మోహమాటంగా నిక్కచ్చిగా కూడా నరేంద్ర మోడీ గారు వ్యవహరించిన విషయం ఏదైతే ఉన్నదో అది ప్రజలందరూ ఆకట్టుకుంది. అంతేకాకుండా మరి మన మే 8 నాడు నరేంద్ర మోడీ గారి రాక ఏదైతే ఉందో 3 నియోజకవర్గాలు ప్రభావం పడ్డది, చొప్పదండి, వేములవాడ సిరిసిల్ల. వాస్తవంగా కూడా సిరిసిల్లలో కూడా మేము ఊహించినంత 6,000 మెజారిటీ మేము వస్తానుకోలేదు. ఖచ్చితంగా కూడా నియంతృత్వ పోకడలకు ఉన్న ఎమ్మెల్యే గత మంత్రి నియంతృత్వ పోకడ కూడా ప్రజలు ఒక విశ్వాసంతో ఓటేసింది. మరి వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా తీసుకున్నట్టయితే వేములవాడలో దాదాపు ఊహించని విధంగా ఇప్పుడు డాటా తీస్తే ఒక్క టౌన్లోనే 8,920 మెజారిటీ, చిన్న విషయం కాదు. రెండవ స్థానం కోసం టీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్లాడుకున్నాయి. రెండవ స్థానంలో టీఆర్ఎస్ చూసుకుంటే 6,234 ఓట్లు, కాంగ్రెస్కు 5,113 ఓట్లు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం, ఈ జిల్లాలో గెలిచిన పదవులు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యే పదవులు కేవలం మీకు సానుభూతితో ఇచ్చినాయి, మీ విశ్వాసంతో ఇచ్చినాయి కాదు. ఇది కావచ్చు మారకొండ్రు కావచ్చు, ఇంక్లూడింగ్ పొన్నం ప్రభాకర్ కావచ్చు, చొప్పదండి కావచ్చు. సానుభూతితో గెలిచిన తర్వాత కూడా అధికారం ఉంది కానీ విచ్చలవిడిగా ప్రొసీడింగ్స్ ఎన్నికల ముందు ఒకసారి మీకు జ్ఞాపకం చేసుకుని 2 కోట్ల 3 కోట్ల ప్రొసీడింగ్స్ కంప్లీట్ హాల్కి ఇచ్చేసారు. ఆ డబ్బులు వస్తే రాదే కూడా మనది లేదు. మరి ఇటువంటి రాజకీయాలు చేస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. ఎస్, మేము కూడా ధైర్యంగా చెప్తూనే ఉన్నాం, ఇలా మా కార్యకర్తల విశ్వాసము, కార్యకర్తల బలం, నరేంద్ర మోడీ గారి ఉన్న విశ్వాసం, బండి సంజయ్ గారి విశ్వాసం ఏదో మమ్మల్ని గెలిపించింది. మేము మెన్నడు కూడా అధికారం ఉన్నా లేకున్నా ఈ దేశం కోసం, జాతీయ వాదం కోసం కొట్లాడుతూ ఉన్నాం తప్పితే రాజకీయాల కోసం, జిల్లా కోసం కాదు. మరొక్కసారి ప్రజలకు కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీకి ఓవరాల్గా వచ్చిన ఓట్టు 240. ఇండి కూటమికి ఎంత వచ్చిన ఒక్కసారి మీరు నెమరేసుకోండి, 240 కూడా రాలేదు, 230 దగ్గర బ్రేక్ అయ్యింది. భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఏకమైతే కూడా భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు ఎక్కడ రాలేదు. మరి చాలామంది మిత్రులకు అనుమానం ఉంది, కోలిషన్ గవర్నమెంట్ ఎట్లా నడపానో గతంలో వాజ్పేయి గారు నడిపినారు, కేవలం 182 సీట్లతో కూడా మేము ప్రభుత్వాన్ని దాదాపు 5 సంవత్సరాలు నడిపినాం. ఆ శక్తి కూడా ఎన్డీఏ నిడాల దగ్గర ఉంది, భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంది. అందుకోసం ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు, అన్నీ కలుపుకుంటే కూడా దాదాపు 300 కోతలు కనుక విశ్వాసంతో పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు, విశ్వాసంతో వేసిన ప్రజలకు కూడా మరొకసారి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఏదైతే ఉన్నదో ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, లేకుంటే అసెంబ్లీ ఎన్నికలకు కూడా 4 ఏళ్ళ ముందు కూడా భారతీయ జనతా పార్టీ, నేషనల్ పార్టీ సమాయత్తంగా అమ్మని చెప్తూ ఉంది కనుక మరొక్కసారి కూడా ఇక రాజన్న సిరిసిల్ల ప్రజలకు, కరీంనగర్ పార్లమెంటు ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుని హోదాలా ప్రత్యేకంగా కూడా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై.